నేను ఒక్కటే అంటాను ఏంటంటే, ఇప్పుడు ఉన్నారు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇదే స్టీల్ ప్లాంట్ పైన ఆయనకు ఒక ఇండస్ట్రియలిస్ట్ చెప్పారంట వాటాలు అడిగారని. ఏదో సినిమా స్క్రిప్ట్ రాసినట్టు ఎప్పటికప్పుడు ఒక్క పేరు చెప్పకుండా ఎవరో చెప్పారు లోకేష్ గారు డబ్బులు తీసుకున్నారని, ఎవరో చెప్పారు వాటాలు అడిగారని. సినిమాల్లోనన్నా ఆఖరిలో హీరో వచ్చేసి డైలాగులు చెప్పి క్లోజ్ చేస్తాడండి సినిమా. ఈయన హీరోనే నాకు అర్థం కావట్లా. అందరూ అజ్ఞాతవాసుల పేర్లు తీసుకుంటాడు. నిజంగా అజ్ఞాతవాసులు ఎవరో చెప్పచ్చు కదా. లోకేష్ గారు డబ్బులు తీసుకుంటున్నారని ఆయన చెప్పిన మనిషి ఎవరు, లేకపోతే టీటీడీలో నగలు పోయి అని చెప్పేసి ఆయన చెప్పిన పోలీస్ ఆఫీసర్ ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం వాటాలు అడుగుతానని చెప్పిన ఇండస్ట్రియలిస్ట్ పేరు ఎవరు, లండన్ లో ఈతో మాట్లాడిన ప్రజలు ఎవరు, ఏంటండి బురదూజాలట నాకు అర్థం కాదు. సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుందండి, దాగ్ అచ్చే లక్తే హే అంటారు, చూసి ఉంటారు కదా. మరకలు బాగుంటాయి అని, ఎందుకంటే పిల్లాడు పాపం సర్ఫ్ చూసి అమ్మటి వాళ్ళన్నీ చూపిస్తే మరకలన్నీ అమ్మటి దిలుపుకుంటారు. ఇది అట్లా సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్ కాదు బురద వెళ్ళటానికి, వ్యక్తులకి వాళ్ళ వ్యక్తిత్వాలపైన బురద వెళ్ళటం. మీరు కూడా ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడతా ఉంటే ఆ బురదంతా మీకే అంటుకుంటున్నా, ఇవాళ కాకపోతే రేపు. ఆల్రెడీ ఇప్పటికే అంటుకుందనుకోండి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్, ఎవరు ఆడిస్తున్న డ్రామాలు ఒక పాత్రధారి అయ్యింది మాట్లాడతా ఉంటే. అదే అదే అంటుకుంటుంది కోసం, ఇప్పుడు అంటించడానికి ట్రై చేస్తున్నాడు కదా, పేరు చెప్పకుండా. ఇప్పుడు విశాఖపట్నంలో తిరుగుతున్నాయండి ఆయన, రైల్వే జోన్ గురించి మాట్లాడాడు. లాస్ట్ 3 రోజులు ఎవ్రీ స్పీచ్ ఫాలో అయ్యాను, ఒక్క మాటన్నా రైల్వే జోన్ గురించి మాట్లాడాడు మాట్లాడలేదు. నిన్న ఒక షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 42 మంది వచ్చేసి కలిశారని చెప్పేసి అంత మాట్లాడాడు. నిరాహార దీక్ష చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఆ ఫ్యాక్టరీ బ్యాక్గ్రౌండ్ చూశాడు ఆయన, నేను అన్నీ చదువుకుంటాను, పెద్ద ఇంటలెక్చువల్గా గడ్డాలు తీర్చుకుని పోషిస్తాడు కదా, చదువుకున్నాడు ఏమో చూసుకోమంటున్నావు సార్ ఆ ఫ్యాక్టరీ బ్యాక్గ్రౌండ్. తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి ముందు 59 కోట్లు నష్టం చేసి మూతబడిన ఫ్యాక్టరీ అది. తెలుగుదేశం వచ్చిన తర్వాత మూతబడి 2014 సెప్టెంబర్లో మూతబడింది. అంటే ఈ ప్రభుత్వానికి అంట కడతారా మీరు అది? ఆ తర్వాత నష్టాలు 9 కోట్లు, ఎందుకంటే తెలుగు ఫ్యాక్టరీ పనిచేయట్లేదు. అక్కడ కేన్ ఏరియా లేదు, అసలు చెరుకు పండించాలి లేదు, మిగతా ఫ్యాక్టరీని వెళ్ళిపోయారు. పండిస్తున్న కొంతమంది కూడా బెల్లానికి షిఫ్ట్ చేస్తున్నారు, బెల్లం మార్కెట్ బాగుంది షుగర్ మార్కెట్ బాగాలేదని. ప్రభుత్వం అన్ని స్టెప్స్ తీసుకుని దాన్ని రివైవ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా అని ప్రభుత్వం చూస్తూ ఉంటే, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా 42 మందికి జీతాలు లేవు, ఏదో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినట్టు ఆయన నిరాహార దీక్ష చేస్తా ఉంది. 1 కోట్ల రూపాయలు ఫీజులు తీసుకుంటా ఉంది, వాళ్ళ బాకీలు లెక్క చూస్తే ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఆయన పేరు చేయొచ్చు కదా, మంచి పేరు వస్తుంది కదా. ఎందుకంటే 42 మంది మినిమం బాడీ గార్డులు అయితే పెట్టుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి పే చేసే జీతాలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఏం మాట్లాడతారండి, పరిమితి లేకుండా ఒక మెచ్యూరిటీ లేకుండా ఒక పక్కన ఆయన మాట్లాడతాడు,